కేంద్ర కేబినెట్ విస్తరణ బుధవారం జరిగినట్టు తెలుస్తోంది ఈ మేరకు అధికార యంత్రాంగానికి సూచనలు కూడా అందినట్టుగా సమాచారం ఈ నెల ఏడున ఉదయం పదకొండు గంటలకు లేదా పన్నెండు గంటలకు విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది కొత్తగా ఇరవై మందికి చోటు తక్కునున్నట్టుగా సమాచారం కేబినెట్లో యూపీ నుంచి ఎక్కువ మందికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది కొన్ని రోజులుగా ప్రధాని మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు వారి వారి శాఖలు పురోగతి అడిగి తెలుసుకుంటున్నారు ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొంటున్నారు ఈ భేటీల ఆధారంగా మోదీ కేంద్ర మంత్రులపై ఓ అంచనాకు వచ్చినట్టుగా సమాచారం ఏడు నుంచి ఎనిమిది మంది కేంద్ర మంత్రులు మోదీ తొలగిస్తారని ఢిల్లీ వేదికగా వార్తలు వస్తున్నాయి